ഹായ് ഗുഡ് മോർണിംഗ്. വർഷം ഫുള്ള് വർഷം. అసలు ఇది గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. నిన్నైతే తుఫాన్ అది, వర్షం కాదు. ఇవాళైతే గ్యాప్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన పని మనం చేసుకోవాలి. నిన్న కూడా అదే చెప్పా. ఈ రూమ్ మాత్రం సూపర్ అబ్బా, అడిగి ఇచ్చిన డబ్బులకి ఇదే బాల్కనీ. కాఫీ తాగేసి ఆంటీ బ్రేక్ఫాస్ట్ చేసిద్ది. ఆవిడకి నలుగురు పిల్లలు అంట. ఆవిడ అసలు అలా ఉందా? ఆంటీ బ్రేక్ఫాస్ట్ చేస్తే తినేసి బయలుదేరడం. ఆ రెయిన్ కోట్లు 40 రూపాయల రెయిన్ కోట్లు ఎక్కువ రోజులు రావు. అంటే హెవీ రెయిన్లోని మనం కంగారు కంగారుగా తిరిగేస్తే అవి రఫ్ అండ్ టఫ్గా పనిచేయవు. తక్కువ రెయిన్లో మొన్నటి వరకు గట్టిగానే వాడా, నిన్న చిరిగిపోయేవి. ఇవాళ రెయిన్ కోట్ కూడా తీసుకొని, అంటే నావి నా దగ్గర ఉన్న చిరగలేదు, వీళ్ళు డిక్కీలో ఒకటి పెట్టారనమాట. అది ఇంకా కొంచెం చీప్ క్వాలిటీలో ఉంది, సో అది చిరిగిపోయింది. ఈ వెదర్లో కాఫీ, వియట్నాం మాత్రం హెవెన్ అబ్బా, చాలా బాగుంది. సేమ్ బ్రేక్ఫాస్ట్, ఆవిడకి బ్రెడ్ టోస్ట్ అని చెప్తే ఇది తెస్తుంది రోజు. ఏం చేయలేదు. ఇవిడ డైలీ ఒక ఫ్రూట్ ఇస్తుంది, నేను వడ్డించింది. ఇది ఏంటో తెలియదు మనకి. ఇది గూగుల్ చేసి ఆరెంజ్ జ్యూస్ నిన్న ఇచ్చింది, ఇప్పుడు మార్చేస్తారేమో. రోజు అదే తింటే గోడు. వీళ్ళిద్దరూ, ఆవిడ వస్తుంది మమ్మల్ని తీసుకెళ్ళడానికి బోట్కి. వీళ్ళదే ఆవిడొచ్చి బోట్కి తీసుకెళ్ళడానికి, తక్కువకి వస్తామని తీసుకెళ్తారన్నది. 2 బోట్లు, ఒక్కొక్కటి 2 లక్షలు. Thank you.
ఇక్కడ బోట్ ఎక్కించుకొని ఇలా ఫాస్ట్ తిప్పుతారు అనమాట. దానికి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి ఎవరికైనా అది నచ్చితే. సో ఫస్ట్ అది ఇలా చేసి చూపిస్తాడు, ఒకవేళ ఎవరికైనా నచ్చితే వాళ్ళు ఎక్కితే వాళ్ళని అలా తిప్పుతాడు అనమాట ఫాస్ట్గా. I'm not afraid.
అసలు ఎక్స్పెక్ట్ చేయలే, వర్షం కూడా తగ్గింది లక్కీగా. ఏదో వెరైటీ ఆటిచ్చింది, చాలా బాగుంది. ఇంకోసారి వచ్చినా వర్తే. ఇవన్నీ కొబ్బరి చెట్లే, ఫుల్ ఈ వాటర్ అంతా లోపల ఉన్నవన్నీ కొబ్బరి చెట్లే. మళ్ళీ ఇక్కడ ఆన్ ద వేలో కొన్ని కెఫేస్ కూడా ఉన్నాయి. ఓన్లీ రైట్ సైడ్ ఇప్పటికే రెండు బ్రిడ్జులు దాటం, ఇది మూడో బ్రిడ్జ్. వర్షానికి బోట్స్ అన్నీ నిండిపోయాయి పాపం, నీళ్లు తోడుకుంటున్నారు. ఈవిడ కూడా నీళ్లు తోడేసి ఎక్కిచ్చింది. అక్కడ స్టార్టింగ్లోనే జనాలు ఉన్నారు ఆ మ్యూజిక్స్ వేసే దగ్గర. అవి చాలా గ్రూప్స్ అన్నమాట, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు లైక్ ఆ బోట్స్ తిప్పేవారు. అసలు ఈవిడ కష్టానికి 1000 రూపాయలు ఇచ్చినా తప్పలేదు. చాలా ఇదంతా బోట్ తిప్పడం అంటే ఈజీ ఏం కదా, ఆవిడ చేతులు నొప్పడతాయి కదా. ఆల్మోస్ట్ అరగంట అయింది.
అసలు చాలా గ్రేట్ ఆవిడ ఆ ఏజ్లోనే ఆ ఓట్ అంతసేపు నడిపిందంటే చాలా చాలా గ్రేట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్లీ ఇలా ఉంటుందంటే నేను బేరం కూడా ఆడేదాన్ని కాదు. పాపం 5 లక్షలు చెప్తే నేను 4 లక్షలకి అడిగా 2 బోట్లు. ఇద్దరు అంటే ఒక బోట్లోని ఇద్దరిని తీసుకెళ్ళాలంటే 4 లక్షలు అడిగారు. నేను 2 బోట్లు 4 లక్షలకి అడిగా. 2 బోట్లు అయితే 5 లక్షలు అని చెప్పాడు అనమాట. నేను 2 బోట్లు కలిపి 4 లక్షలకంటే తీసుకొచ్చారు. కానీ ఆ ఏజ్లో వాళ్ళిద్దరూ అరగంట సేపు అది నడపాలంటే అంటే వాళ్ళకి అలవాటే. బట్ స్టిల్ మనకు అలవాటు లేదు కదా అలా చూడడం. నేను పెద్దగా కొత్తవి ఏమి ట్రై చేయను, నాకు భయం. నేను వచ్చిన దాని దగ్గరికే వచ్చా, వేరే వాళ్ళ దగ్గర రిస్క్ చేయడం. నేను దీనికి 45,000 తీస్తుంది. 45,000 అంటే ఆల్మోస్ట్ 150 రూపాయలు. 45,000 150.